వర్షాకాలం నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సిద్దిపేట జిల్లా మద్దూర్ మండలం లద్నూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి లోకేష్ సూచించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలోని గ్రామాల ప్రజలు వైద్య సేవలను సదునియోగం చేసుకోవాలని కోరారు. సీజనల్ వ్యాధుల పట్ల జాగృతగా ఉండాలని, అస్వస్థతకు గురైతే వెంటనే డాక్టర్ను సంప్రదించాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్య సేవలు అందించడం జరుగుతోందని, ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లి డబ్బులు వృధా చేసుకోవద్దన్నారు. కొత్తగా ఇక్కడ లద్నూర్ పిహెచ్సిలో సివిల్ అసిస్టెంట్ సర్జన్గా పోస్టింగ్ ఇచ్చారు. మన ఆసుపత్రిలో ఇప్పుడు అన్ని సదుపాయాలు కూడా అవైలబుల్గా ఉన్నాయి. మన ల్యాబ్ టెస్ట్స్ కానీ డైలీ పిహెచ్సి ఓపీ చూడడం జరుగుతుంది. ఇంకా వెన్నెస్డే సాటర్డే కానీ ఏఎన్సి క్లినిక్స్ ఇట్లా వేరియస్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇంకా సబ్ సెంటర్స్లో కూడా ఆశాస్ ఏఎన్ఎంస్ వాళ్ళు ఇట్లా అవైలబుల్గా ఉంటారు. మనకి ప్రజలందరూ రెగ్యులర్గా వచ్చి వాళ్ళకి ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా మన దగ్గర అందుబాటులో ఉన్న వైద్యం అనేది దొరుకుతుంది. ఇంకా ల్యాబొరేటరీ టెస్టులు, ఇప్పుడు సీజనల్ మలేరియా కానీ డెంగ్యూ కానీ ఇలాంటివి కూడా మనకి అవైలబిలిటీలో ఉన్నాయి. టెస్ట్ సీట్లో ప్రజలందరూ కూడా వర్షాకాలంలో కొద్దిగా జాగ్రత్తలు పాటించవలసి ఉంటుంది. ఈ దోమల నుంచి కానీ ఇంకా ఎలాంటి జ్వరం వచ్చినా సూచనలు వచ్చినా వెంటనే హాస్పిటల్కి కన్సల్ట్ అయ్యి వాళ్ళు మెడికేషన్ వాడినట్టయితే తొందరగా రికవర్ అయిపోతారు. మనకి సీరియస్ కేసెస్ రాకుండా ముందే ఇక్కడ ప్రివెంట్ చేయవచ్చు.